ఈశాన్యంలో రాజకీయ అధికార పరంగా కాంగ్రెస్ కనుమరుగైంది. ఈ ప్రాంతంలో ఆ పార్టీకి మిగిలిన ఒకే ఒక రాష్ట్రం మిజోరం చేజారిపోయింది. ముఖ్యమంత్రి లాల్ తన్హవ్లా పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. ప్రతిపక్ష మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. తొలిసారిగా ఒక సీటు గెలిచిన బీజేపీ ఎంఎన్ఎఫ్ మిత్రపక్షంగా మారి చక్రం తిప్పే అవకాశం ఉంది. ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలుచుకొని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 5 సీట్లకు పరిమితమైంది. బీజేపీ తొలిసారిగా ఒక స్థానంలో గెలిచింది. ఇతరులు 8 చోట్ల నెగ్గారు. మిజోరంలో కాంగ్రెస్ పాలనకు తెరపడింది. 2008 నుంచి ఇక్కడ అధికారంలో ఉన్న హస్తం పార్టీని ఈసారి ప్రజలు తిరస్కరించారు. ప్రతిపక్ష మిజో నేషనల్ ఫ్రంట్కు పట్టం కట్టారు. ఈ రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 5 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ ఒక చోట నెగ్గింది. ఇతరులు 6 స్థానాలను గెలుచుకున్నారు. ముఖ్యమంత్రి లాల్ తన్వాహ్లా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఎంఎన్ఎఫ్ అధినేత జోరంతంగా తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఉత్తరాదిలో విజయఢంకా మోగించిన కాంగ్రెస్కు మిజోరంలో ఓటమి పెద్దగా బాధ కలిగించినట్లు లేదు. ఈ రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క లోక్సభ నియోజకవర్గం ఉంది. కాబట్టి 2019 ఎన్నికల్లో దీని ప్రభావం పెద్దగా ఉండదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే ఈశాన్యంలో ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేకుండా కనుమరుగు కావడం హస్తం పార్టీకి ఇబ్బందికరమే. తొలిసారి ఈ రాష్ట్రంలో బీజేపీ ఒక సీటు గెలుచుకుంది. ఎంఎన్ఎఫ్తో బీజేపీకి లోపాయికారీ ఒప్పందం ఉందని కాంగ్రెస్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. అదే నిజమైతే ఒక్క సీటు ఉన్నప్పటికీ ఇక్కడ కమలనాథుల మాట చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.